ఛానల్. మనం నిజామాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామంలో ఇక్కడ మనం ఒక కోటలో ఉన్నాము. ఈ కోట అనేది మనం పార్ట్ 1 భాగం తీసాము. అయితే మనకు ఆ పార్ట్ 1 లో మనం పూర్తిగా దీని చరిత్ర అనేది మనం చెప్పలేకపోయాం. పార్ట్ 2 లో మాత్రం మీకు ఖచ్చితమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఒకసారి ఈ కోట మనం చూసుకున్నట్లయితే దీని దాదాపు 400 ఏళ్ల క్రితం నిర్మించినట్టు మనకు ఇక్కడ చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే దీని ఎంట్రెన్స్ చూసుకుంటే మనకు ఒక ఆర్కిటెక్టింగ్ విధానం కనిపిస్తుంది. అంటే అప్పట్లో రాజులు కట్టిన విధానం మీరు ఒకసారి పైన చూసుకుంటే మీకు ఏర్పడుతుంది ఎంత ఆర్కిటెక్ట్ ఎంత దీన్ని కట్టారో. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇది దంగుసుంగం. దంగుసుంగం అనేది మనకు ఇది గట్క టైప్లో టైట్గా ఉంటుంది. దీంతో మనకు ఈ హైడర్ అనేది నిర్మించడం జరిగింది. హైడర్ చూసుకుంటే మనకు చాలా వెడల్పుగా కూడా ఉంది. అలాగే మనకి ఈ హోల్ అయితే ఏదో కనిపిస్తుందో ఇక్కడ ఈ భాగంలో మనకు దీపాలు. అంటే అప్పట్లో మనకు ఈ కరెంట్ అనేది లేదు కాబట్టి అప్పట్లో దీపాలతోటే ఈ కోటను మొత్తం మనం వెలిగించేవారు. అలాగే చూసుకుంటే ఈ ప్రహారీ గోడ మొత్తం మనకు దీపాలు ఉండే జాగ్రత్త మనకు కనిపిస్తాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇందులో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏదైతే పైన అయితే మనకు ఆర్కిటెక్ట్ డిజైన్ కనిపిస్తుందో ఈ హైడర్ అనేది అంత పైకి అప్పట్లో మన ఏనుగుల సహాయం తీసుకొని అంత పైకి మనకు హైడర్ తీసుకెళ్ళి అప్పట్లో ఉన్న శిల్పీల సహాయంతో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మనకు అప్పట్లో కట్టినట్టు మనకి ఇక్కడ దృశ్యాలు కనిపిస్తాయి. వెనకాల మనకి వ్యూలో ఏదైతే కనిపిస్తుందో అది మనకి అది కుర్రాల కోసం నిర్మించినట్టు మనకి ఇక్కడ చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే రాజులు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంకు వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో ఉండడానికి ఇలాంటి గుర్రల కోసం సేద తీర్చడానికి ఇలాంటి గడులు ఎన్నో నిర్మించారు. ఒకసారి మీకు వ్యూలో చూపిస్తాను, నాతో రండి. లోపలికైతే వచ్చేసాం. లోపల చూసుకున్నట్టయితే మనకి ఏదైతే హైడర్లు కనిపిస్తున్నాయో ఇక్కడ మనకు గుర్రాలు అనేది మనకు కట్టేసి ఉంచేవారు. ఏదైతే ఉందో ముందే శత్రువులను పసిగట్టి వాళ్ళని హతమార్చేలాగా ఈ కోట చుట్టూ కూడా మనకు వెనకాల చూసుకున్నట్టయితే మనకు గోడ ప్రహరీ గోడ అని కనిపిస్తుంది. అందులో నుంచి చూసుకున్నట్టయితే ఎవరైనా శత్రువులు అటాక్ చేయడానికి వస్తే మాత్రం అప్పట్లోనే ఆ కాలంలో మరి ఆ టైంలో బాణాలతో వాళ్ళని చంపేలాగా అక్కడ ప్రహరీ గోడలో మనకు ముందే శత్రువులను పసిగట్టి వాళ్ళని చంపేలాగా ఇక్కడ నిర్మాణం కూడా చేశారు. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం దాన్ని. కోటల నిర్మాణం ఏదైతే ఉందో మనం పైన ప్రహరీ గోడ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ హోల్స్ ఏదైతే మనకు కనిపిస్తుందో శత్రువులను ముందే పసిగట్టి వారిని చంపడానికి ఇక్కడ అప్పట్లోనే రాజుల వాళ్ళ తెలివిని చూపించారు. ఇక్కడ ఒకసారి మీరు వ్యూలో చూసుకోండి. ఈ హోల్ నుంచి బయట శత్రువులను కనిపెట్టి వారిని హతమార్చేలాగా ఇలా నాలుగు వైపులా ఈ కోట నిర్మాణం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ కోటను ఎవరు నిర్మించారో కూడా ఇప్పటి వరకు మనకు ఎవరికీ తెలియదు. అలాగే ఈ కోటను కూడా మనం పూర్తిగా మనము రీసెర్చ్ చేశాము. ఇక్కడ కూడా ఒక సమాసం పేరు ఉంటా అని చెప్పేసి అది కూడా మనకు ఇక్కడ ఆనవాళ్ళు కనిపించలేదు. అప్పట్లో మన హిందూ రాజులు పరిపాలించినట్టు దీనికి మనకు ఈ శిల్పకళ చూసుకున్నట్టయితే దీని ఆకారాలు కానీ దీని కట్టడాలు చూసుకుంటే హిందూ రాజులు మనకు దీన్ని నిర్మించినట్టు మనకు ఇక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తున్నాయి. పక్కాగా ఎవరు మాత్రం కట్టరు కూడా మనకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఇది మన సిర్పూర్ కోట పార్ట్ 2 చరిత్ర. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ శ్రీకాంత్ కెంపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.